ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వైరాలో బైక్ ర్యాలీతో రోడ్ షో నిర్వహించారు బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు. వైరా శాస్త్రీనగర్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి వినోద్రావుతో పాటు పార్టీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, కాకతీయ వంశస్థుడైన మాజీ మంత్రి కమల్ మంజు జియో ప్రచారంలో పాల్గొన్నారు. రోడ్ షో ప్రారంభం సందర్భంగా డప్పు వాయించి కార్యకర్తలను ఉత్సాహపరిచారు వినోద్రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డిలు. తనను ఎంపీగా గెలిపిస్తే ఖమ్మం జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు. రైల్వే స్టేషన్ దాన్ని కొవ్వూరు రైల్వే ప్రాజెక్టు అది ఏమైనా ముందుకు తీసుకెళ్తున్నారా? కొన్ని గోదావరి జలాలు మన సత్తుపల్లి కానీ మనకి కానీ రావాలంటే మరి ఏదైనా చేస్తున్నారా? ఎంతసేపు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి తప్పుడు మాటలు చెప్పుకుంటూ అభివృద్ధి చేయాల్సిన టైం ఇది. గత 10 సంవత్సరాలలో భారతదేశం ముందు ముందుకు పోతూ ఉంటే మరి ఖమ్మం మాత్రం ఎక్కడేసిన గొంగులు అక్కడే ఉంది. ఈరోజు ప్రజల మధ్యలో నాయకులు ఉండి ప్రజల సమస్యలు తెలిస్తే వారు ఏమైనా చేయడానికి ఉంటుంది. నేను ఈ గడ్డ బిడ్డను, ఇక్కడ పుట్టి పెరిగిన వాడిని, ఇక్కడ సమస్యలు తెలిసిన వాడిని, ఇక్కడ అవకాశాలు గుర్తించిన వాడిని. నేను గత 10 సంవత్సరాలలో సామాజిక సేవలు చేసుకుంటూ మనకి ఎక్కడెక్కడ పనిచేయాలో అవన్నీ ఆ రంగాలలో పనిచేసుకుంటూ అన్నీ బంద్ చేసి అన్ని కార్యక్రమాలు ముగించి అన్ని కంపెనీలు వదిలేసి మీ మధ్యలో మా ఇంట్లో మన ఇంట్లో ఉండి నరేంద్ర మోడీ గారు చేసిన పనులన్నీ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడున్న అభివృద్ధి వారికి అవకాశాలు తెలిపించి మన ప్రాంతం మనం అభివృద్ధి చేసుకుందాం. అంతేగాని తల్లి కొడుకు కూతురు ఢిల్లీలో, ఈయంకుడు కొడుకు భార్యల కోసం ఇక్కడ, ఇదేం పాలన? ఇది మనకు వద్దు. మనం మన కోసం, మన గ్రామాల కోసం, మన అనేక కార్పొరేట్ సంస్థలు మన మధ్యలోకి వచ్చి కంపెనీలు పెట్టుకోవాలని ఉంది. అనేక మంది ఎన్జిఓల ద్వారా మనకి సామాజిక సేవ చేయడానికి రెడీ ఉన్నారు. నాలాగా 100 మంది ఉన్నారు, ఖమ్మం బిడ్డలు ఉన్నారు, వారికి మంచి మంచి కంపెనీలు ఉన్నాయి, మంచి మంచి ఎన్జిఓస్ ఉన్నాయి, వారందరూ కూడా ఇక్కడికి రావడానికి రెడీ ఉన్నారు. ఈసారి నరేంద్ర మోడీ గారి దృష్టి ఖమ్మం మీద పడ్డది. మొన్న రాజ్నాథ్ సింగ్ గారిని పంపించిండ్రు, నిన్న నడ్డా గారిని పంపించిండ్రు, రేపో ఎల్లుండో వారు కూడా రావచ్చు. వారి దృష్టి మన మీద తెచ్చుకొని మన హక్కులు మనం కాపాడుకుందాం, మనకి అభివృద్ధి